శాస్త్రవేత్త కావాలన్నది ఓ యువకుడి ఆశ. గ్రామీణ భారతంలో జన్మించిన వారికి అది అంత తేలికైన పనేమీ కాదు. సమాచారం అందుబాటులో లేకపోవడం, ఎలా సేకరించాలో తెలియకపోవడం పెద్ద లోటు. తాను ఎదుర్కొన్న సమస్యను మిగతా వారికి రావద్దని భావించాడు. దేశ విదేశాల్లో ఉన్న సైంటిఫిక్ సమాచారాన్ని ఆన్లైన్లో అందరికీ అందుబాటులోకి తీసుకురావడం మొదలుపెట్టాడు. ఆ శ్రమ ఫలితం వేల మందికి జీవనాధారమైంది, అతన్ని జీవితంలో ఉన్నత స్థితిలో నిలిపింది. వైద్య రంగానికి సంబంధించి సైంటిఫిక్ సమాచారం సేకరించడం చాలా కష్టం. హైదరాబాద్లో ఉంటే సిసిఎంబి, ఐఐసిటీ వంటి ప్రాంతాలకు వెళ్లి చదువుకోవడం మినహా ప్రత్యామ్నాయం లేదు. ఈ ఇబ్బందులను ఓ విద్యార్థిగా ఎదుర్కొన్నాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనుబాబు. ఆ కొరత తీర్చేందుకు చేసిన ప్రయత్నమే తన జీవితమైంది. ఎందరో పరిశోధన విద్యార్థులకు దిక్సూచిగా మారింది. జర్నల్ ఆఫ్ ప్రోటోమిక్స్ అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్ పేరుతో మొట్టమొదటి ఆన్లైన్ జర్నల్ ను ప్రారంభించాడు శ్రీనుబాబు. పోస్ట్ డాక్టరేట్ చేసేందుకు అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లాడు. అక్కడ ఏర్పడిన శాస్త్రవేత్తల పరిచయాలతో ఆన్లైన్ ప్రచురణలను విస్తరించాడు. వివిధ సైంటిఫిక్, మెడికల్ అంశాలకు అందిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తల నుంచి సహకారం వచ్చింది. హైదరాబాద్ వచ్చి ఒమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆన్లైన్ ప్రచురణల అంకుర సంస్థను ఏర్పాటు చేశాడు. పదేళ్లలో ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగింది శ్రీనుబాబు వ్యాపారం. ఇప్పుడు చాలా వరకు ఆన్లైన్ అయిపోయి అప్పుడు ప్రింట్ ఉండేది. సో ఆ లిటరేచర్ కోసం నేను నెలకు ఒకసారి వారానికి ఒకసారి వచ్చేవాడిని ఇక్కడ మన ఐఐసిటీకి. అదే నాకు యంగ్ సైంటిస్ట్ అవార్డు వచ్చినప్పుడు ఐ టోల్డ్ దెమ్, సో స్కాలర్స్, డెవలపింగ్ కంట్రీస్ వచ్చిన స్కాలర్స్ దే ఆర్ సఫరింగ్ ఎ లాట్ బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ది రిలవెంట్ లిటరేచర్ ఫర్ ది రీసెర్చ్ అని చెప్పేసి వాళ్ళ సపోర్ట్తో ఒక ఓపెన్ యాక్సెస్ జర్నల్ పెడితే, అంటే ఏదైనా పరిశోధనలు ఓపెన్ యాక్సెస్ సైంటిఫిక్ జర్నల్లో కానీ పబ్లిష్ చేస్తే ప్రపంచంలో ఎవరైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో వీ స్టార్టెడ్ ది ఫస్ట్ ఓపెన్ యాక్సెస్ జర్నల్ కాల్డ్ జర్నల్ ఆఫ్ ప్రోటీమిక్స్ అండ్ బయోఇన్ఫర్మాటిక్స్. ప్రస్తుతం సుమారు 1000 జర్నల్స్ ను ప్రచురిస్తున్నారు. ఏటా సుమారు 50,000 అంశాలను ఆన్లైన్లో పరిశోధకులకు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రచురించాలంటే సమాచారం కావాలి. సమాచార సేకరణ కోసం శ్రీనుబాబు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వైద్యులతో సదస్సులు నిర్వహించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు సుమారు 40 దేశాల్లో ఏటా సుమారు 3,000 సదస్సులు నిర్వహిస్తున్నాడు. అందులో పరిశోధకులు ప్రజెంట్ చేసే అంశాలను జర్నల్లో ప్రచురిస్తుంటారు. మెజారిటీ ఆఫ్ ది కాన్ఫరెన్స్లు హెల్త్ కేర్ రిలేటెడ్ కాన్ఫరెన్సే కండక్ట్ చేస్తాం. కొన్ని అగ్రికల్చర్ రిలేటెడ్ అప్డేట్స్, సైంటిఫిక్ అప్డేట్స్ రిలేటెడ్ కాన్ఫరెన్స్లు కూడా కండక్ట్ చేస్తాం. ఈ కాన్ఫరెన్స్లో ఈ సైంటిస్టులు వచ్చి వాళ్ళు రీసెంట్గా ఏమైతే పరిశోధనలు చేశారో ఆ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేసి దాన్ని మళ్ళీ మా జర్నల్స్లో పబ్లిష్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో దట్ ఈస్ ఓవరాల్ అవర్ బిజినెస్. శ్రీనుబాబు చొరవ ప్రపంచవ్యాప్తంగా వేల మంది యువ పరిశోధకులకు ఉపయోగపడటమే కాదు, ఆయనను పారిశ్రామికవేత్తగా మార్చింది. వేల మందికి ఉపాధిని కల్పించింది. ప్రస్తుతం సుమారు 1,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్కు చేరింది. యూరప్, కెనడా, అమెరికా, రష్యాల్లోని పలు ప్రచురణ సంస్థలను టేకోవర్ చేశారు. కెనడాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ప్రచురణల సంస్థ పల్సస్ గ్రూప్ను కొనుగోలు చేయడం శ్రీనుబాబు వ్యాపార ప్రస్థానంలో ఓ కీలక మైలురాయి. లండన్, సింగపూర్, టొరంటో, కెనడాతో పాటు హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, వైజాగ్లలో కార్యాలయాల్లో దాదాపు 5,000 మంది పనిచేస్తున్నారు. శ్రీనుబాబు ఆన్లైన్ ప్రచురణల డౌన్లోడ్ పూర్తిగా ఉచితమై. వెన్యూ ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఓపెన్ యాక్సెస్ జర్నల్స్లో పబ్లిష్ చేసేటప్పుడు ఈ ఫండింగ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, ఈ ఫండింగ్ ఏజెన్సీస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అని, తర్వాత మన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇండియాదైనా, సో వీళ్ళు ఫండింగ్ ఇస్తారు రీసెర్చర్స్కి, సైంటిస్టులకి రీసెర్చ్ చేయమని చెప్పేసి. ఆ ఫండింగ్లో కొంత గ్రాంట్ పబ్లికేషన్స్కి వాళ్ళు వాడుకోవచ్చు. ఆ మనీని మాకు డైరెక్ట్గా వస్తుంది. ఎక్కువ మనీ మాకు ఎక్కడి నుంచి వస్తుందంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ లాబొరేటరీ ఆఫ్ యూరప్, సో వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎక్కువ ఫండింగ్ సపోర్ట్ వచ్చేది. ఇప్పుడు సైంటిఫిక్ ప్రచురణలను శ్రీనుబాబు ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది.
హైదరాబాద్లో 25 ఎకరాల్లో దాదాపు 1,000 కోట్ల రూపాయలతో సొంత క్యాంపస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రానున్న 2-3 ఏళ్లలో అన్ని భాషల్లోకి ప్రచురణలు తర్జుమా చేయడం ద్వారా వ్యాపారం 10,000 కోట్ల రూపాయలకు చేరుతుందని శ్రీనుబాబు అంచనా వేస్తున్నాడు. సైంటిఫిక్ లిటరేచరు, హెల్త్ కేర్ లిటరేచర్ అంతా మన లోకల్ లాంగ్వేజెస్లో కానీ పెట్టుకుంటే గ్రామీణ భారతానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే రీసెంట్ అనాలిసిస్ ప్రకారం బై ది ఇయర్ 2020-21 వచ్చేటప్పటికి 70-80% ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ గోయింగ్ టు యూజ్ ది లోకల్ మొబైల్స్, లోకల్ లాంగ్వేజెస్ వాడతారనమాట. లోకల్ లాంగ్వేజెస్లోనే వాళ్ళ మొబైల్ వాడతారు. సో ఆ టైంకి మన లిటరేచర్, హెల్త్ కేర్ ఇన్ఫర్మేషను, అగ్రికల్చర్ ఇన్ఫర్మేషను అదంతా వాళ్ళకి అవైలబుల్ లాంగ్వేజ్లో ఉంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా అల్లెన గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శ్రీనుబాబు పీహెచ్డీ చేస్తున్నప్పుడే హ్యూమన్ ప్రోటీన్ ఆర్గనైజేషన్ గ్లోబల్ యంగ్ సైంటిస్ట్ పురస్కారం పొందాడు. పురస్కారం స్వీకరించేందుకు కొరియాలోని సియోల్ వెళ్లిన ఆయన సైంటిఫిక్ సమాచారం కొరతను అక్కడ ప్రస్తావించి సమస్యను అధిగమించాల్సిన అవసరాన్ని వివరించారు. ఆన్లైన్లో ప్రపంచవ్యాప్తంగా అందరికీ సమాచారం అందుబాటులో ఉండాలని చెప్పారు. తమ వంతు సహకారం అందిస్తాం, ముందుకెళ్లండని అక్కడున్న కొందరు శాస్త్రవేత్తలు భుజం తట్టారు. డీప్ సైంటిఫిక్ ఆర్టికల్స్ మనకు అవసరం లేదు. బేసిక్ ఇన్ఫర్మేషన్ హెల్త్ రిలేటెడ్ అయినా లేదంటే ఆధునిక వ్యవసాయ పద్ధతులు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనం ఎప్పటికప్పుడే మనం అప్డేట్ చేసుకుంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ రిక్వైర్డ్ టు ది ఫార్మర్స్ సామాన్య ప్రజానీకానికి దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. దానికోసమనే వీఆర్ వర్కింగ్ ఆన్ గ్లోబల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్. దట్ ఈస్ ద అవర్ ప్రజెంట్ ప్రాజెక్ట్ అనమాట, అపార్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. ఆసక్తి ఉన్న రంగంలో అడుగుపెట్టి ఆలోచించాలే కానీ కొత్తగా వ్యాపారం చేసి విజయవంతం కావచ్చని శ్రీనుబాబు రుజువు చేస్తున్నాడు. జీవితంలో ఎదగడానికి గ్రామీణ నేపథ్యం తెలుగు మాధ్యమం అడ్డుకాదని స్పష్టం చేస్తున్నాడు.